ओम नमो वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण మతజీ, ఇది మనం మూడో స్కందంలో 7వ అధ్యాయంలో మనం ఇప్పుడు 21వ శ్లోకం చదవబోతున్నాం. నేను చదివాక మతజీ చదవండి. సృష్ట్వాగ్రే మహదాదీని సవికారాణ్యనుక్రమాత్ తేభ్యో విరాజముద్ధృత్య తం అను ప్రావిశద్ విభుః. చదవండి మతజీ, ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ, చదవండి మాతాజీ. సృష్టాగ్రే మహదాదీని సవికార్యాణనుక్రమాత్ తేభ్యో విరాజముద్ధృత్య ముద్ధృత్య తమనుప్రావిశద్విభుః. మహాశీల ప్రతిపాదికే మహత్తత్వమును సృష్టించి తద్వారా ఇంద్రియ సమేతమగు విరాట్ రూపమును ప్రకటము కావించిన పెద్దప భగవానుడు దాని యందు ప్రవేశించను. హరే కృష్ణ మాతాజీ. 22వది యమాహురాధ్యం పురుషం సహస్రాంగ్రి ఉరు బాహుకం యత్ర విశ్వ ఇమే లోకా సవికాశం త ఆసతే. చదవండి మాతాజీ, శివర్ణ. హరే కృష్ణ మాతాజీ. యమాహురాధ్యం పురుషం సహస్రాంగ్య రుబాహుకం యత్ర విశ్వ ఇమే లోకాః సవికాసం త అసతే ఆసతే. కారణ సముద్రమునందు శయనించియున్న పురుష అవతారము భౌతిక సృష్టి అందు ఆది పురుష అవతారముగా పిలువబడును. సకల లోకములు మరియు లోకవాసులు నిలిచియున్నట్టి అతని విరాట్ రూపము వేలాది పాదములను బాహువులుగా కలిగి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 23వది యస్మిన్ దశవిద ప్రాణ సేంద్రియార్థేంద్రియస్త్రివిత్ త్రివృత్ తయే రితో యతో వర్ణ త్వయే రితో యతో వర్ణ తద్విభూతిర్వదస్వన. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్మిన్ దశ విధ ప్రాణ సేంద్రియ రేంద్రియ స్త్రివృత్ త్వయే త్వయేరితో యతో వర్ణాస్తద్వి భూతి రదిశ్య రదిశ్యనం వద వర్ణాస్తది భూతిర్ వదన వదస్వ స్వన. హరే కృష్ణ. బ్రాహ్మణ్ ఓ బ్రాహ్మణోత్తమ, విరాట్ రూపము మరియు విరాట్ పురుషుని ఇంద్రియములు ఇంద్రియార్థములు 10 రకములగు వాయువులు 3 విధములైన జీవశక్తితో నిలిచియుండునని తెలియజేసితివి. దయతో ఇప్పుడు దాని ప్రత్యేక విభాగముల వివిధ శక్తులను నాకు వివరింపుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 24వది యత్ర పుత్రైశ్చ పౌత్రైశ్చ నప్త్రిభిః సహ గోత్రజైః ప్రజా విచిత్రాకృతయ ఆసన్యాభిర్ ఇదం తతం. హరే కృష్ణ. యత్ర పుత్రైశ్చ పౌత్రైశ్చ నప్త్రిభిః సహ గోత్రజైః ప్రజా విచిత్రాకృతయ ఆసన్యాభిర్ ఇదం తతం. ప్రభు పుత్రులు పౌత్రులు గోత్రికుల రూపమున ప్రకటమయ్యే శక్తి విశ్వ మందటను వివిధ రీతులందును జాతులందును వ్యాపించి ఉన్నదని నేను భావించును. హరే కృష్ణ. ప్రజాపతీనాం సపతిష్ చక్లిపే కాన్ ప్రజాపతీన్ సర్గాంశ్చైవాను సర్గాంశ్చ మనోన్మన్వంతరాధిపాన్. హరే కృష్ణ మాతాజీ. ప్రజాపతీనాం సపతిష్లుకేపే కాన్ ప్రజాపతిన్
సర్గాంశ్చైవాను సర్గాంశ్చ మనున్మన్వంతరాది పాన్. ఓ విద్వత్పూర్ణ బ్రాహ్మణుడా, సకల దేవతల నాయకుడు బ్రహ్మదేవుడు మన్వంతరాధిపతులకు వివిధ మనువులు ఏ విధముగా నెలకొల్పను దయతో వివరింపుడు. మనువులను గూర్చియు వారి వంశము వారిని గూర్చియు కృపతో వర్ణింపుడు. థ్యాంక్ యూ మాతా. 26వది. ఉపర్యధశ్చ ఏ లోకా భూమిర్మిత్రాత్మజాసతే తేషాం సంస్థాం ప్రమాణం చ భూర్లోకస్య చ వర్ణయ. హరే కృష్ణ మాతా. ఉపర్యధశ్చ ఏ లోకా భూమిర్మిత్రాత్మజాసతే తేషాం సంస్థా ప్రమాణం చ భూర్లోకస్య చ వర్ణయ. ఓ మిత్రాత్మజ, ఏ విధముగా లోకములను భూమికి పైనను మరియు క్రిందను స్థితమై ఉన్నావో వివరింపుడు. వారి పరిమాణమును భూలోక పరిమాణమును సైతము తెలియజేయుడు. హరే కృష్ణ. 27. తిర్యన్ మానుష దేవానాం సరీసృపపతత్రినాం వదన సర్గ సంవ్యూహం గర్భస్వేద ద్విజోద్భిదాం. చదవండి మాతాజీ. వదన సర్గ సంయోహం గర్భసే స్వేద ద్విజో విధాం. మానవుల కన్నను తక్కువ వారు మానవులు జరా బీజములు స్వేదజములు అండజములు ఉద్భిజములు అనడి వివిధ భాగములకు చెందిన జీవులను గూర్చియు వర్ణింపుడు. వారి ఉత్పత్తి మరియు ఉపయభాగములను గూర్చి వివరింపుడు. హరే కృష్ణ. 28. గుణావతారైర్విశ్వస్య సర్గస్థితి అప్యయాశ్రయం సృజత శ్రీనివాసస్య వ్యాచక్ష్వోదార విక్రమం. హరే కృష్ణ మాతాజీ. గుణావతారైర్విశ్వస్య సర్గస్థిత్యప్యయాశ్రయం సృజత శ్రీనివాసస్య వ్యాచక్ష్వోదార విక్రమం. గుణావతారములైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను గూర్చి వర్ణింపుడు. దేవదేవుని అవతారమును గూర్చియు అతని ఉదార కర్మలను గూర్చియు దయతో వివరింపుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం ఇప్పుడు 28 దాకా చూద్దాం మాసేజీ, టైం ఉంటే ఫర్దర్ వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ 21 21 దాని నుంచి సమ్మరైజ్ చేద్దాం. నిన్న మనం చూసిన 20వ శ్లోకంలో ఏం చెప్పారు మనకి, ఎవరైతే భక్తి మార్గంలో భక్తుల సేవ చేస్తారో వాళ్ళు చాలా తొందరగా ఈ భౌతిక బంధాల నుంచి భౌతిక క్లేశాల నుంచి విముక్తులయ్యి భగవంతునికి చేరుకుంటారు అనేసి. సో ఇక్కడ దాకా విదురు అడిగిన అన్ని ప్రశ్నలకి మైత్రేయ ఋషి చక్కటి సమాధానాలు చెప్పారు. దాంతో విదురుడు అంటారు, నీ సేవ చేసుకుంటే, మైత్రేయ ఋషి ఆయన గురువు కాబట్టి నీ సేవ చేసుకుంటే నాకు చాలా తొందరలో అన్ని శుభాలు జరిగి నేను కూడా ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాను అని చెప్పాక, ఇప్పుడు ఈ 21వ శ్లోకం నుంచి అన్ని సందేహాలు తొలగిపోయి మైత్రేయ ఋషి ఇచ్చిన సమాధానాలతో సంతోషపడుతూ విదురుడు ఆయన చెప్పినవి, ముందు కొన్ని చెప్పినవి, సృష్టి గురించి చెప్పినవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ, మీరు అప్పుడు ఇలా చెప్పారు సృష్టి గురించి, అలా చెప్పారని ఆయన మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, మళ్ళీ చెప్తున్నారు. ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి ఆ సృష్టి గురించి మళ్ళీ ఇంకా దానికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్ గా వివరంగా కనుక్కుందామని. సో 21 శ్లోకంలో ఏం చెప్పారు, భగవంతుడు ఈ సృష్టిని మనకి సృష్టి ఉత్పాదించినప్పుడు ఎలా జరుగుతుంది, మహత్తత్వం నుంచి ఈ సృష్టి వస్తుంది. అండ్ ఆ మహత్తత్వం నుంచి ఈ సృష్టి, ఈ యూనివర్సెస్, ఈ విశ్వమంతా వచ్చినప్పుడు ఆయన దాన్ని దానిలోకి
ఎంటర్ అవుతారు. అంటే ఇప్పుడు మనకి డిస్క్రిప్షన్ ఎలా అంటే, కార్ణ ఓషన్ అనేది, కారణ సముద్రం అనేది ఒక సముద్రం ఉంది, దేంట్లో అయితే మహావిష్ణు ఉంటారు. నెక్స్ట్ శ్లోకంలో దాని గురించి చెప్తారు. సో ఈ రెండు శ్లోకాలు కలిపి చెప్తాను. 22వ శ్లోకంలో కూడా ఏమంటారు, పురుష అనే అతను అక్కడ ఉన్న కారణ సముద్రంలో ఆయన ఉన్నారు, అండ్ ఆయన విరాట రూపమే. ఈ మొత్తం సృష్టి అనేది, ఇవన్నీ అనేది ఆయన విరాట రూపమే. దేంట్లో అయితే ఈ గ్రహాలన్నీ ఉన్నాయి, లోకాలన్నీ ఉన్నాయి, అండ్ ఆయనకి, అలాంటి పురుషునికి 1000 కాళ్ళు 1000 చేతులు అనేసి మనకి 21వ 22వ శ్లోకంలో చెప్పారు. సో దీనికి ఇప్పుడు చెప్పుకుంటూ రెండు కలిపి ఇప్పుడు మహత్తత్వం, మహత్తత్వం అంటే ఏం అర్థం అవుతుంది మాతాజీ? ఈ మహత్తత్వం అనే వర్డ్ మీకు భగవద్గీతలో కూడా ప్రభుపాదులు వారు చాలా డీటెయిల్డ్ గా డిస్క్రైబ్ చేశారు. సో మహత్తత్వం అంటే ఏమిటి? అంటే పూర్ణ అహంకారం మాతాజీ, అహంకారము బుద్ధి అవి మాతాజీ మహత్తత్వం. టోటల్ ఎన్ని ఉన్నాయి మహత్తత్వంలో? టోటల్ మెటీరియల్ ఎనర్జీ అంటారు, మొత్తం సంపూర్ణమైన మెటీరియల్ భౌతికం మాతాజీ అది. ఎవరు 23 అన్నారు? ఎవరు మాతాజీ? ఎవరు 23 అన్నారు? నేనే మాతాజీ. ఆమె పేరేంటి మాతాజీ? వాణి. 23. మీరు స్ప్లిట్ చేసి చెప్పగలుగుతారా మాతాజీ, 23 అంటే ఏమిటో? ఏమిటి అదా 23? పంచభూతములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం. సో ఇవి మనకి ఏమంటారంటే 5 గ్రాస్ ఎలిమెంట్స్, 3 సటిల్ ఎలిమెంట్స్, నాలెడ్జ్ అక్వైరింగ్ సెన్సెస్, వర్కింగ్ సెన్సెస్, సెన్స్ ఆబ్జెక్ట్స్, అండ్ మళ్ళీ మనకి ఏమిటంటే మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో, అవన్నీ మనకి మైండ్ అనేది. 23 తర్వాత ఏమంటారంటే 24th ఇస్ మైండ్ అంటారు. దాని తర్వాత జీవ అంటారు 26th ది, 25th ది, 26th ది ఏమో పురుష అంటారు సుప్రీం లార్డ్ అని. సో ఈ మహత్తత్వం అనేది ఈ మొత్తం ఈ సృష్టికి కావాల్సిన అన్ని పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ అన్ని దాంట్లో ఉన్నట్టు. మహత్తత్వం అనేది శక్తి అంటే ఏంటంటే ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించే శక్తిని మహత్తత్వం అంటారు. సో ఈ మహత్తత్వము మనకి భగవంతుడు ఆయన దృష్టితో, ఆయన గ్లాన్స్ తోని దాన్ని యాక్టివేట్ చేస్తారు, అంటే దాన్ని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ పంచభూతాలు కానీ ఇవన్నీ కానీ అది ఊరికే అలా ఉంటే అవి దానిపాటికే జాయిన్ అయిపోయి సృష్టి మొదలవ్వదు. ఎట్లా మన సైంటిస్టులు చెప్తారో, ఏదో మ్యాటర్ నుంచి, బిగ్ బ్యాంగ్ నుంచి యూనివర్స్ వచ్చేసింది, అదంతా నిజం కాదు. భగవంతుని ఒక దృష్టి గ్లాన్స్ తోనే ఈ సృష్టి మొదలవుతుంది. అండ్ దానికి ఏంటంటారంటే ఆయన కూడా ఈ మొత్తం సృష్టిలో, ఈ మొత్తం విశ్వంలో ఆయన ఒక విరాటమైన రూపం ధరిస్తారు. అండ్ ఆ విరాట రూపానికి కూడా అన్ని సెన్సెస్ ఉంటాయి, అంటే అన్ని ఇంద్రియాలు ఉంటాయి, వర్కింగ్ సెన్సెస్, కర్మేంద్రియాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ సృష్టిని మనం ఒక విరాట రూపంలో, భగవంతుని ఒక యూనివర్సల్ ఫామ్, విరాట రూపం మనకి 11వ అధ్యాయం భగవద్గీతలో ఉంది, విరాట రూప దర్శనం అంటారు. అక్కడ చూపించింది ఆయన అర్జునుడికి వేరు. ఈ విరాట రూపం ఇంకొక ఫామ్ ఏంటంటే, ఈ యూనివర్సల్ ఫామ్ ఏంటంటే ఆయన తల బ్రహ్మలోకము, పాదాలు పాతాల లోకం, అన్ని లోకాలు 14 లోకాలు ఆయన మీదనే ఉన్నాయని. అండ్ అదైనాక ఆయన ఏం చేస్తారంటే, ఈ సృష్టి అనేది ఫస్ట్ కారణోదక్ష విష్ణు, ఆయన కారణ ఓషన్లో ఉన్నారు, ఆయన కారణ సముద్రంలో ఉన్నారు. ఆయన ఎప్పుడైతే ఊపిరి బయటికి వదులుతారో అప్పుడు ఆయన ఈ చర్మంలోంచి, స్కిన్ నుంచి, అక్కడ ఉన్న హోల్స్ నుంచి ఈ యూనివర్సెస్, ఈ విశ్వాలన్నీ, యూనివర్సెస్ అన్ని బబుల్స్ లాగా బయటకు వస్తాయి. అవి బయటకు వచ్చినప్పుడు దానిలోకి ఆయన ప్రవేశిస్తారు. కారణోదక్ష విష్ణు నుంచి ఈ ఈ మొత్తం ఈ యూనివర్సెస్, ఈ విశ్వాలన్నీ బయటకు వస్తాయి. ఆయన అందుకనే ప్రథమ పురుష, ఆయన ఫస్ట్ పురుష కారణోదక్ష విష్ణు. ఈ యూనివర్సెస్ అన్ని వచ్చినప్పుడు ఒక బబుల్ లాగా ఉంటాయి అనమాట, ఒక బాల్ లాగా ఉంటాయి, బబుల్ లాగా ఉంటాయి, అంధకారంతో కూడి ఫుల్ డార్క్ గా ఉంటాయి. దాంట్లోకి సెకండ్ పురుష మనకి గర్భోదక్ష విష్ణు, ఆయన వెళ్తారు ఆ ఒక్కొక్క విశ్వంలోకి, ఒక్కొక్క బబుల్లోకి ఆయన ఎంటర్ అవుతారు.
ఆయన వెళ్ళి ఆయన వచ్చే ఆయన వాటర్ అంటే ఆయన చెమటతోని గర్భోదకాన్ని ఒక సముద్రంలాగా సగం యూనివర్స్ ని నీళ్లతో నింపేసి అక్కడ ఆయన పడుకుంటారు ఆ సముద్రంలో, గర్భోదక ఓషన్ లో ఆ సముద్రంలో పడుకున్నప్పుడు ఆయన నాభి నుంచి తామర కమలం వస్తుంది, దాని నుంచి బ్రహ్మ వస్తారు. అండ్ ఆయన నాభి నుంచి ఆ తామర కమలం వరకు 14 లోకాలు దాని మీద ఉన్నాయి అన్నమాట. తామర కమలం అనేది మన బ్రహ్మలోకము, కింది వరకు వచ్చే వరకు పాతాల లోకాలు అన్ని కూడా ఆయన మీదనే ఉన్నాయి. అండ్ ప్రతి అణువులోకి, ప్రతి జీవాత్మలోకి మళ్ళీ క్షీరోదక్ష విష్ణు ఆయన ప్రవేశిస్తారు. అంటే ఆ క్షీరోదక్ష విష్ణునే మన జీవాత్మల్లో ఉండే పరమాత్మ. ఆయన క్షీరోదక్ష విష్ణు క్షీర సముద్రం అనేసి, క్షీరసాగరం అనేసి ధ్రువలోకం దగ్గర అక్కడ ఉంటాడు అన్నమాట. ఇవన్నీ ఆల్రెడీ మైత్రేయ ఋషి చెప్పారు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మన విదురుల వారు ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారంటే, ఇంకా కనుక్కుందాం దీని గురించి, ఇంకా డీటెయిల్స్ కనుక్కుందాం అనే దానికి ఆయన ఇవన్నీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే భగవంతుని గురించి, ఆయన సృష్టి గురించి చెప్పే విషయాలన్నీ కూడా చాలా ఆనందకరమైన విషయాలు. అవన్నీ ఎంత ఆనందంగా విన్నారో మళ్ళీ దాన్ని అవి రిపీట్ చేసుకుంటూ అంతే ఆనందం పొందుతున్నారు విదురుల వారు. అది చెప్పాక నెక్స్ట్ 23వ శ్లోకానికి వచ్చేటప్పటికి, 23వ శ్లోకానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం చెప్తారంటే, ఓ బ్రాహ్మణుడా అంటే మన మైత్రేయ ఋషిని సంబోధిస్తూ అంటారు, నువ్వైతే నాకు ఈ విరాట రూపం గురించి చెప్పావు, అండ్ విరాట రూపంలో ఉన్న ఇంద్రియాల గురించి, ఆ దానికి ఉన్న కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల గురించి చెప్పావు, అండ్ దాంట్లో 10 రకాలమైన గాలి ఉంటది, 3 రకాలమైన లైఫ్ విగర్. ఒకసారి ట్రాన్స్లేషన్ ఎవరన్నా చదవండి మాతాజీ, మనం ఆ వర్డ్స్ చూద్దాం ఏం వాడారో అక్కడ తెలుగులో. ఎవరన్నా 23rd ట్రాన్స్లేషన్ చదవండి. ఓ బ్రాహ్మణత్వ విరాట్ రూపము మరియు విరాట్ పురుషుని ఇంద్రియములు, ఇంద్రియార్థములు, 10 రకములకు వాయువులు, 3 విధములైన జీవశక్తితో నిలిచియుండునని తెలియజేసితివి. దయతో ఇప్పుడు దాని ప్రత్యేక విభాగముల వివిధ శక్తులను నాకు వివరింపుడు. హరే కృష్ణ. ఇప్పుడు 10 రకాలమైన వాయు, మనకి ఇది ప్రభుపాదుల వారు దీని గురించి వర్ణిస్తారు. ఈ 10 kinds ఆఫ్ ఎయిర్ అది టెక్నికల్ డీటెయిల్సే, కానీ మనం ఇప్పుడు మీరు ఈ ఈ స్కందంలోనే 3rd canto లోనే 6th chapter లో మీరు చదివి ఉంటారు. ఎవరికైనా గుర్తుందా? 9వ శ్లోకంలో 3.6.9, మీ దగ్గర భాగవతం బుక్ ఉంటే 3.6.9 లో మీకు, 3.6.9 లో మీకు ప్రభుపాదుల వారు ఈ 10 రకాలమైన వాయు ఏమిటి అనేసి వర్ణించారు. దాని పేర్లు కూడా రాశారాయన. మన ఊరికి అలా పేర్లు తెలుసుకుందాము. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన. ఇదేమో ఫస్ట్ 5 రకాలది ఫస్ట్ ప్రిన్సిపల్ ఎయిర్స్. దాని తర్వాత సెకండరీ ఎయిర్స్ వాయు అనేది ఉంది, నాగ, కూర్మ, క్రికర, దేవదత్త, ధనంజయ. దాని గురించి ప్రభుపాదుల వారు 3.6.9 శ్లోకాలో చాలా డీటెయిల్డ్ గా వర్ణించారు. ఏంటంటే మనకి ప్రాణం అనేది ఏంటంటే మన ముక్కుతో పీల్చుకునే గాలి, మన రెక్టం నుంచి వెళ్ళిపోయే గాలిని అపాన అన్నారు. మన స్టమక్ లో డైజెషన్ కోసం మనం తేపులు తీసేటప్పుడు వచ్చే గాలిని సమాన అన్నారు. ఏదైతే మనకి చోక్ అయిపోతుందో ఎయిర్, ఒక్కొక్కసారి మనకి పట్టుకుంటది ఇక్కడ ఊపి రాడదు, దాన్ని ఉదాన అన్నారు. మన మొత్తం శరీరంలో పోయే గాలిని వ్యాన అన్నారు. అట్లే మళ్ళీ సెకండరీ దాంట్లో మన కళ్ళుని తెరిచి, నోరుని తెరిచి మూసే దానికి కూడా ఒక గాలి కావాలి, దాన్ని నాగ అన్నారు. మన ఆకలిని, అపిటైట్ ని పెంచేదానికి కావాల్సిన గాలిని క్రికర అన్నారు. మనకి ఊపిరి పట్టేసేసి మన కాంట్రాక్ట్ చేసేదాన్ని కూర్మ అన్నారు. మన రిలాక్సేషన్ కోసం మనము ఆవలింతలు తీసేటప్పుడు వచ్చే గాలిని దేవదత్త అన్నారు. అండ్ మనం ఉండడానికి సపోర్ట్ చేసే గాలిని ధనంజయ అన్నారు. ఇది 10 types of air. దీని తర్వాత 3 రకాల
జీవిత ఇది ఉంది విగర్ త్రీ కైండ్స్ ఆఫ్ లైఫ్ విగర్ అన్నారు. అవేమిటి అంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు అదేంటంటే సహ అనేసి. ఏర్ అంటే మన స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ మన బుద్ధి బలం. ఓజ అన్నారు ఏంటంటే స్ట్రెంగ్త్ ఆఫ్ సెన్సెస్ మన ఇంద్రియాలకున్న బలం. మళ్ళీ ఒకటి బల అన్నారు అదేంటంటే స్ట్రెంగ్త్ ఆఫ్ బాడీ. ఇవన్నీ త్రివృత లైఫ్ విగర్ త్రీ టైప్స్ ఆఫ్ లైఫ్ విగర్. దానికి తెలుగులో ఏం ఏం రాశారు మాతాజీ మూడు రకాల ఎవరు ఆ పాట చదవండి మూడు రకాల జీవశక్తితో నిలిచి ఉండినని జీవశక్తి జీవశక్తి అంటే మూడు రకాల శక్తులు బలాలు. ఒకటేమో మనశ్శక్తి ఒకటి ఇంద్రియ శక్తి ఒకటి మన శరీరంలో ఉన్న శక్తి బలశక్తి. సో ఇవన్నీ మీరు ఆ విరాట రూపంలో ఉన్న ఇవన్నీ మీరు నాకు వర్ణించారు విదురులు అంటారు మైత్రే ఋషితోని. ఇప్పుడు ఈ శక్తుల ద్వారా ఈ డిఫరెంట్ పవర్స్ ద్వారా ఈ డిఫరెంట్ పవర్స్ లో ఉన్న వేరే వేరే విభాగాలు సర్గాలు నాకు చెప్పండి డీటెయిల్డ్ గా అని అడుగుతారు. ఇట్లా అప్పుడు ఫస్ట్ ఆ క్రియేషన్ నుంచి చెప్పుకుంటూ వచ్చి ఆయన రిలేట్ చేస్తున్నారు ఇంకా డీటెయిల్డ్ గా దాని గురించి తెలుసుకోవడానికి. ఇప్పుడు మనం 24వ దానికి వస్తే ఇప్పుడు ఆ విరాట రూపంలో ఉన్న శక్తి ఎలాంటి ఫామ్స్ లోకి అంటే ఏ ఏ వివిధ రూపాల్లోకి అవి వస్తాయి అనేసి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమిటి అడుగుతారంటే ఇప్పుడు మనకి ప్రజాపతులు ఉంటారు. ప్రజాపతులు అనేవాళ్ళు అంటే సృష్టికి కారణమైన వాళ్ళు. మొదటి కారణం మహావిష్ణు మనకి కృష్ణ ఆయన. సెకండరీ కారణం అయ్యేది ప్రజాపతులు ఉంటారు. సో ఆ ప్రజాపతుల నుంచి మనకి ఇక్కడ ఏంటంటే 23వ శ్లోకంలో విభూతిహి విభూతిహి అంటే ప్రోవెస్ ని ఆచార్యులు ఇంకొకసారి ప్రజాపతిలా కూడా డిస్క్రైబ్ చేశారు. అంటే ఈ ప్రజాపతుల నుంచి మనకి ఎగ్జాంపుల్ బ్రహ్మ ఒక ప్రజాపతి. ఇంకెవరన్నా ప్రజాపతుల పేర్లు చెప్పండి మాతేజీ ఎవరైతే సృష్టికి హెల్ప్ చేస్తారో. అంటే సృష్టి అయిపోయినాక దాంట్లో జనాల్ని తీసుకొచ్చేదానికి హెల్ప్ చేసేవాళ్ళు ప్రజాపతుల పేర్లు ప్రభు మాతాజీ. ఓకే కర్దమముని అయితే ఒక ఋషి ఆయన. ఓకే ఇంకెవరు ఉన్నారు మాతాజీ? జనరల్ గా మనకి చాలా ఫేమస్ ప్రజాపతి ఉన్నారు కదా మాతాజీ. ఒక ఆయన దక్ష ప్రజాపతి, దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, బ్రహ్మ ఒక సన్స్ ఉన్నారు, అంగిరాని, వీళ్ళందరూ కూడా ప్రజాపతులు. వాళ్ళు సృష్టిలో రకరకాల జీవాత్మల్ని జీవరాశుల్ని తీసుకురావడానికి సహాయపడ్డారు. ఎందుకంటే కశ్యప ఋషితో ఆయనకి ఆ దక్షుల అమ్మాయిలు పెళ్లిళ్ళు జరిగినప్పుడు దితి గాని అదితి గాని కద్రు గాని వినత గాని వీళ్ళందరూ కూడా పెళ్లి చేసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్పీషీస్ వచ్చాయి అనమాట. ఇప్పుడు దితి నుంచి అంత దానవులు రాక్షసులు వచ్చారు, అదితి నుంచి దేవతలు వచ్చారు, కద్రు నుంచి మనకి సర్పాలు వచ్చారు, వినత నుంచి పక్షులు వచ్చారు. సో ఇట్లా ఈ ప్రజాపతుల గురించి 23వ శ్లోకంలో ఉన్న విభూతి అంటే ఈ ప్రజాపతులు. దానికి రిలేటెడ్ గా 24వ శ్లోకంలో ఆ ప్రజాపతులన్నిటికీ కూడా మళ్ళీ కొడుకులు ఉంటారు, వాళ్ళ మనవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ మొత్తం విశ్వంలో రకరకాలైన వెరైటీస్ లో స్పీషీస్ లో ఉన్నారు. అంటే మానవులే కాకుండా అన్ని రకాల జీవ జంతువులు కూడా ఈ ఋషుల నుంచి వచ్చారన్నమాట. వాళ్ళ గురించి వివరించమని మనకి విదురుల వారు అడుగుతున్నారు. అది అడిగాక నెక్స్ట్ దాంట్లో 25 దాంట్లో ఏమంటాడు, ఎలా ఇప్పుడు దేవతలకున్న నాయకుడు లీడర్ ఆఫ్ ఆల్ ద డెమిగాడ్స్ అంటే బ్రహ్మ, ఆయన ఎలా మనుల్ని తీసుకురావాలని అనుకున్నారు? అంటే ఇప్పుడు మనకి ఎన్ని మంది మనుస్ ఉన్నారు మాతాజీ ఒక బ్రహ్మ రోజులో? లేదు మాతాజీ, ఫస్ట్ మాతాజీ చెప్పారు కదా 14, 14 మనువులు ఉన్నారు మాతాజీ. ఒక బ్రహ్మ డే అంటే బ్రహ్మ పొద్దున్నుంచి సాయంకాలం వరకు అప్పుడే సృష్టి ఉంటది. బ్రహ్మకి రాత్రి అయినప్పుడు ఆయన పడుకున్నప్పుడు మన సృష్టి అంటే భూలోకం దాకా సృష్టి అంతా ప్రళయం అయిపోతుంది. పైన లోకాలు అన్ని ఉంటాయి మనకి, ఇప్పుడు జనర్లోక, మహర్లోక, స్వర్గలోకం దాకా వెళ్ళిపోతాయి మాతాజీ. బ్రహ్మ రాత్రి అయినప్పుడు ప్రళయంలో స్వర్గలోకాల దాకా వెళ్ళిపోతాయి, మునిగిపోతాయి. పైన లోకాలు జనర్లోక, మహర్లోక, సత్యలోక అవి ఉంటాయి.
సో ఆ టైంలో బ్రహ్మ పడుకున్నప్పుడు ఆయన మళ్ళీ నిద్ర లేచి మళ్ళీ సృష్టి మొదలు పెడతారు. ప్లస్ ఆ ఒక్క డేలో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6, 12 గంటలు అనుకోండి, ఆ డేలో 14 మనువులు వస్తారు. ఒక్కొక్క మను పీరియడు ఇప్పుడు 1000 మహాయుగ సైకిల్స్ లో 72 మహాయుగాలకి ఒక్క మను ఉంటాడు. ఇప్పుడు బ్రహ్మ ఒక్క దినంలో పొద్దున్నుంచి సాయంకాలం వరకు 1000 మహాయుగాస్ అంటే 1000 x 4. ఇప్పుడు ఒక ఒక్క మహాయుగ అంటే 4 యుగాలు కలిపి, అట్లా 1000 మహాయుగాస్ ఉంటాయి. ఆ 1000 మహాయుగాస్ లో ఒక్కొక్క మను పీరియడు 72 అండ్ కొంచెం, ఒక్కొక్క మను అంతంత మహాయుగ పీరియడ్ లో ఉంటారు. మళ్ళీ ఇంకొక కొత్త మను వస్తారు, మను మారినప్పుడల్లా మళ్ళీ దేవతలు మారిపోతారు, ఇంద్ర మారిపోతారు, చంద్ర మారిపోతారు. సో అలా ఈయన మైత్రేయ ఋషిని అడుగుతున్నారు, ఎలా బ్రహ్మ ఈ మనులందరినీ తీసుకొచ్చారు, అండ్ ఆ మనుస్ గురించి చెప్పండి, ఆ మనుస్ పుట్టే వాళ్ళ వాళ్ళ వంశస్థులు ఎవరు, వాళ్ళకు వచ్చే పిల్లలు ఎవరు, వాళ్ళందరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, అవన్నిటి గురించి నాకు వర్ణించండి అనేది 25వ శ్లోకంలో ఆయన అడుగుతారు. మాతాజీ, మను అంటే ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్? మను మను అంటాం మనం. కొన్ని మనువుల పేర్లు అయినా చెప్పండి పోని. ఇప్పుడు మనం ఏ మనో పీరియడ్ లో ఉన్నాం? ఏ మను? వైవస్వత మను. వైవస్వత వైవస్వత మను. మను అంటే ఎవరు? అది ఒక వాళ్ళ తాలూకు వంశం మాతాజీ. మనవులు మనవులు తన ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిలోని మనవుల్ని సృష్టిస్తాడు కదా, అదొక వంశస్థులు. అంటే మనమందరం మను నుంచి వచ్చిన వాళ్ళమా? మనవుల నుంచి వచ్చిన వాళ్ళమే. మను అంటే మాతాజీ ఫాదర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటారు అనమాట. అంటే మానవులకి ఫాదర్ ఆయన్ని మనుష్య సర అంటారు. హ్యూమన్ రేస్, హ్యూమన్ రేస్ అంటే మన మానవ జాతికి ఫస్ట్ పర్సన్ అనమాట మను అనేవాడు. భూలోకం మీదలో మానవ జాతి సృష్టి మొదలైనప్పుడు మానవ జాతిలో ఫస్ట్ వచ్చే పర్సన్ ని మను అంటారు. పేర్లు వేరుగా ఉంటాయి. మను అనేది ఒక పొజిషన్ లాంటి, బ్రహ్మ ఒక పొజిషన్ అయినట్టు, ఇంద్ర ఒక పొజిషన్ అయినట్టు, మను కూడా ఒక పొజిషన్. వేరే వేరే మనువులు ఎవరైతే వాళ్ళకి ఆ పుణ్యం ఉందో, ఎవరికి పొజిషన్ ఉందో వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనం వైవస్వత మను పీరియడ్ లో ఉన్నాం. బ్రహ్మ ఈ రోజు ఈ కల్పం మొదలైనప్పుడు మనకి స్వయంభువ మను పీరియడ్ తో మొదలైంది, మధ్యలో చక్షుష మను పీరియడ్ వచ్చింది. సో అట్లా మను అనేది ఒక పొజిషన్. సో ఆ ఆ మను మను అనేవాళ్ళు ఫస్ట్ మానవ జన్మకి, మానవ జాతికి ఫస్ట్ పర్సన్ అనమాట భూలోకం మీద. మళ్ళీ అతను పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంకా ఫర్దర్ మనుషుల్ని ఈ భూలోకం మీదకి తీసుకొస్తారు. అండ్ ఇక్కడే కాకుండా ఈ ఈ మన లోకం మీద కాకుండా వేరే వేరే లోకాల్లో కూడా వాళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే మానవులు మన లోకం భూలోకం మీద కాకుండా దాని ఇంకా కొంచెం హయ్యర్ ఫామ్ లో వేరే లోకాల్లో ఉన్నారు, కొంచెం లోయర్ ఫామ్ లో ఇంకొంచెం వేరే లోకాల్లో ఉన్నారు. సో అవన్నిటి గురించి వర్ణన మనకి విదురుల వారు అడుగుతున్నారు. 26వ శ్లోకంలో స్వయంభూ మను శతరూప కదా మాతాజీ ఫస్ట్? అవును మాతాజీ, అవును మాతాజీ, శతరూప. హరే కృష్ణ మాతాజీ. అంటే 14 మనుస్ వెళ్ళిపోయాక బ్రహ్మాది బ్రహ్మ జీవిత కాలం అయిపోతుంది మాతాజీ? జీవిత కాలం అవ్వదు మాతాజీ, బ్రహ్మాది ఒక డేలో అయిపోయి నైట్ వస్తుంది మాతాజీ. బ్రహ్మ నైట్ మాతాజీ, నైట్ వచ్చినప్పుడు ఆయన పడుకుంటాడు, మళ్ళీ నిద్ర లేచి పొద్దున్నే మళ్ళీ సృష్టి స్టార్ట్ చేస్తారు మాతాజీ. అప్పుడు మళ్ళీ ఇంకొక 14 మనులు వస్తారు మాతాజీ. బ్రహ్మ కూడా మాతాజీ మనలాగా 100 ఇయర్స్ ఉంది. 100 ఇయర్స్ లో ఒక్కొక్క ఇయర్ 12 మంత్స్ మాతాజీ, అండ్ ఒక్కొక్క మంత్ 30 డేస్. సో మీకు ఆ 30 డేస్ లో కూడా ఒక్క డేలో 14 మనుస్ వస్తారు మాతాజీ. సో మీకు బ్రహ్మ లైఫ్ టైమ్ లో 3 లాక్ పైన మనుస్ వస్తారు మాతాజీ. ఓకే, 26వది. దాని తర్వాత అడుగుతూ ఆయన్ని మన మైత్రేయ ఋషిని, ఎలా ఈ ఈ సృష్టిలో ఈ లోకాలు, భూమి భూలోకం మీద పైనున్న లోకాల గురించి వర్ణించమంటారు, భూలోకం నుంచి కిందున్న లోకాల గురించి వర్ణిస్తూ ఏమడుగుతారంటే మెజర్మెంట్ కూడా, అంటే భూలోకం నుంచి ఎంత దూరంలో ఈ లోకం ఉంది, దాని నుంచి ఎంత దూరంలో ఆ లోకం ఉంది, పైన లోకాలు కిందికి కూడా పాతాల లోకాల్లో కూడా ఎంతెంత దూరాల్లో ఉన్నాయి. సో
ఎందుకు ఈ క్వశ్చన్లన్నీ ఇప్పుడు అవసరం ఏముంది? భక్తి చేసుకుంటే ఇవన్నీ తెలిసిపోతాయి. మనకు తెలిసేది ఏంటి? భక్తి చేసుకొని మనం శుద్ధి చేసుకొని మనం దేవుడి దగ్గరికి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవాలి, అదే లక్ష్యం. మనకి ఆ గోల్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి మాతాజీ ఇవన్నీ? ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లోకానికి చంద్రమండలానికి ఎంత డిస్టెన్స్ ఉంది, బ్రహ్మలోకానికి ఎంత డిస్టెన్స్ ఉంది, అవన్నీ ఎందుకు తెలుసుకోవాలి మాతాజీ? దారి తెలిసేది అని. అరే కృష్ణ మాతాజీ, దారి తెలిసేదానిక మాతాజీ, మనం దారి తెలుసుకొని వెళ్ళగలుగుతామా మాతాజీ? ఆ దారిలో వెళ్ళగలుగుతామే సంకల్పము పెట్టుకునే మాతాజీ అది ఇవన్నీ వినేది కరెక్ట్. మీరు హయ్యర్ లోకాస్కి వెళ్ళే పనే లేదు కదా మాతాజీ. మీరు భక్తి చేసుకుని అనన్య భక్తితో మీరు మొత్తం చిత్తశుద్ధి చేసుకుంటే డైరెక్ట్ మీరు గోలోకానికే వెళ్ళిపోతారు, మీకు బ్రహ్మలోకంతో పనే లేదు. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మా బాధించుతారు కదా మాతాజీ. అలా వీళ్ళందరూ కాముకులు, వీళ్ళందరూ కాల్పజ్ఞులు, వీళ్ళందరూ చూడండి. ఇప్పుడు మనకి అన్ని పరిపోట్లో మన ప్రభు రాస్తున్నారు కదా ప్రభుపాద, వాళ్ళందరికీ ధృవపరచడం కోసం అని అనుకుంటున్నాను. ఓకే, అదొక రీజన్, అందరికి తెలియపరచడానికి కోసం. అంటే పైకి మళ్ళా పుట్టుక జన్మ జన్మ మృత్యు ఉంటది కదా, వెళ్ళినా మళ్ళీ వస్తాము అది తెలుసుకోవడానికి తెలుస్తుంది. అగోలోకానికి వెళ్ళాలని అనిపిస్తుంది అప్పుడు అది అని అనుకుంటున్నాను. ఓకే, అది తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో పర్పట్లో తెలుగులో ఒకసారి చదవండి మాతాజీ, శ్లోకంలో 26 పర్పట్ ఎవరన్నా చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓ మిత్రాత్మ జాదేనా మాతాజీ? అంటే దాంట్లో ట్రాన్స్లేషన్ వద్దు, కింద పర్పట్ తాత్పర్యం చదవండి. తాత్పర్యం కదా, దాన్ని ఏమంటారు భాష్యం చదవండి మాతాజీ. భాష్యము యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి, భగవద్భక్తుడైన వాడు భగవత్ సంబంధమున గల సమస్త భౌతిక ఆధ్యాత్మిక విషయములను పూర్ణంగా నెరుగునని ఈ వేదమంత్రములు దృఢముగా ప్రకటించుచున్నవి. భక్తులు కేవలము భావావేశము కలిగినట్టి వారు కారు, కాని కొందరు అల్పజ్ఞులు వారిని గూర్చి అట్లే తప్పుగా భావింతురు. వారి మార్గనిర్దేశము ప్రత్యక్షాచరణీయమైనది. వివిధ సృష్టిపై భగవానునికి గల ఆధిపత్యపు వివరములను గూర్చియు ప్రకటమై ఉన్నట్టు సమస్తం గూర్చియు వారు ఎరిగి ఉందురు. అరే కృష్ణ మాతాజీ. సో భక్తులు ఏదో భావ ఆవేశంగా భావనలో ఏదో భగవంతుని ఇంత గొప్పోళ్ళు, ఆయన సృష్టి ఇంత గొప్పది అని కాకుండా, అలాంటి వాళ్ళందరికీ కూడా అన్ని డీటెయిల్స్ తెరపడానికి. ఇప్పుడు భక్తులు ప్యూర్ డివోటీస్ కి అన్ని తెలిసినా వాళ్ళు కావాలని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షిత్ మహారాజు అడిగారు, ఎందుకంటే మీతో అందరికి తెలిసి తెలిపించడానికి భగవంతుని గొప్పతనం, గొప్పోళ్ళు 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 అని కాకుండా ఇట్లా సింపుల్, ఇంత ఇంత డీప్ గా డీప్ డీటెయిల్స్ ఇస్తే, ఇంత వివరంగా ఆయన సృష్టి గురించి, ఆ సైంటిఫిక్ మెజర్మెంట్స్ గురించి అన్ని చెప్తే ఆ భగవంతుని ఒక గొప్పతనం తెలుస్తుంది. అండ్ భక్తులు ఏదో గుడ్డిగా భావం మీద, అదే పదం ఉంది చూడండి ఆవేశంగా, అంటే ఎమోషనల్ గా భగవంతుని మీద ఏం అలా వాళ్ళు ఎమోషనల్ గా గుడ్డిగా ఏం నమ్మట్లేదు, ఆయన గొప్పతనం వాళ్ళకి ఈ డీటెయిల్డ్ గా తెలుసు అనే దానికి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి సూర్యుడి వరకు ఎంత డిస్టెన్స్ అనేది, ఇక్కడ నుంచి చంద్రుడి వరకు ఎక్కడ ఎంత డిస్టెన్స్ అనేది, లేకుంటే మనకి సముద్రం, ఇప్పుడు రామాయణంలో హనుమంతుడు ఇక్కడ లంక దాకా వెళ్తారు సముద్రం దూకి, దాని డిస్టెన్స్ అనేది హనుమాన్ చాలీసాలో రాసిందని, సూర్య సిద్ధాంతం అనేది మనకి బుక్స్ మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ రాశారు. దానికన్నా ముందు చాలా మంది ఋషులు మునులు జ్యోతిషంలో అన్ని గ్రహాల గురించి వాటి డిస్టెన్స్లు ఎంతెంత ఎంతెంత దూరాలు ఉన్నాయి కరెక్ట్ గా రాశారు. అది ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్న వైజ్ఞానికులు సైంటిస్టులు కూడా 100% మన హిందూ శాస్త్రంలో సనాతన ధర్మ శాస్త్రంలో ఉన్నవన్నీ కూడా పర్ఫెక్ట్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అనేసి ఆస్ట్రానమీ కానీ, ఆస్ట్రాలజీ కానీ, ఆస్ట్రోఫిజిక్స్ కానీ అన్నిట్లో ఒప్పుకుంటున్నారు. సో ఈ జ్ఞానం అనేది భగవంతుని గురించి కానీ, ఆయన సృష్టి గురించి కానీ అందరికన్నా మోస్ట్ సైంటిఫిక్ వైజ్ఞానికమైన జ్ఞానం. అది గుడ్డి నమ్మకంతోనో ఏదో సెంటిమెంట్ తోనో రాసిన
ఈ పుస్తకాలు కావు, ఈ భాగవతం గాని మిగతా ఏ శాస్త్రాలు గాని, అది ఫుల్ సైంటిఫిక్ స్క్రిప్చర్స్. దాని గురించే ఇట్లా ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ కూడా, రెలెవెంట్ కూడా. అప్పుడే మనకు తెలుస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు గ్లోరీస్ తెలుస్తాయి, ప్లస్ ఏ డౌట్ లేకుండా ఈ సృష్టి గురించి కూడా అన్ని అర్థమవుతాయి మనకి. ఇంక ఎవరితోనైనా, ఏ సైంటిస్ట్ తోనైనా మనం ఏదన్నా డిస్కషన్ పెట్టుకోవాలంటే మనకి ఇవన్నీ ఎవిడెన్స్లు ఇస్తాయి. అందుకనే గొప్ప గొప్ప భక్తులు ఇవన్నీ ప్రశ్నలు అడుగుతారు, దాని గురించి రాస్తారు, ఋషులు మునులు కూడా రాశారు దాని గురించి మన కోసం అనేసి. 27వ శ్లోకం మాతాజీ. దీంట్లో అవన్నీ అడిగినాక అన్ని లోకాల గురించి చెప్పమనేసేసి, పైన ఎన్నున్నాయి కింద ఎన్నున్నాయి అవన్నీ అఫ్ కోర్స్ నెక్స్ట్ చాప్టర్ లోనే మనకి ఇంకా దాని సమాధానాలు రాబోతాయి. అండ్ మాతాజీ మనకైతే ఆల్రెడీ తెలుసు కదా మాతాజీ, పైన ఏమేం లోకాలు ఉన్నాయి కింద ఏమేం లోకాలు ఉన్నాయి, ఎవరన్నా చెప్పగలుగుతారా మాతాజీ? భూలోకం పైన ఎన్ని ఉన్నాయి లోకాలు, కింద ఎన్ని ఉన్నాయి? మన పైన ఆరు ఏడు 14 లోకాలు మన పృథ్వీ, మనొక్క లోకం, మనకి భూలోకము, మన మధ్యలో ఏడో పొజిషన్ లో మనం ఉన్నాం మాతాజీ. మన పైన ఆరు ఉంటాయి, కింద ఏడు ఉంటాయి. ఎవరన్నా లోకాలు చెప్పగలుగుతారా పైన ఉన్న లోకాలు? అత్తల సుత్తల వితాల భూలోకం, పూర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. కరెక్ట్. కింద ఉన్నవి ఇప్పుడు మాతాజీ చెప్తున్నారు, అత్తల వితల అనుకుంటే చెప్పండి మాతాజీ. అత్తల వితల సుతల మహాతల తలాతలములు మాతాజీ. రసాతల పాతాల సారీ పాతాల. సో ఈ 14 లోకాల గురించి కూడా వివరంగా అడుగుతారు విదురుల వారు, అది మనకు వచ్చే చాప్టర్స్ లో మైత్రి ఋషి దాని సమాధానం ఇవ్వబోతారు. అది చెప్పినాక మళ్ళీ ఈ 27వ ప్రశ్నలో ఆయన ఏమడతారు, శ్లోకంలో ఏమడతారంటే, ఈ జీవాత్మలు జీవరు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ క్లాసిఫికేషన్స్ అంటే తిర్యక్. తిర్యక్ అంటే తెలుగులో ఏం ట్రాన్స్లేషన్ ఇచ్చారు మాతాజీ దానికి, ఆ వర్డ్ కి? 27వ శ్లోకం మాతాజీ. మానవుల కంటే తక్కువ జరాయుజములు, మానవుల కన్నా కొంచెం తక్కువ వాళ్ళు. మళ్ళీ మనుష్యుల గురించి అడుగుతారు, తిర్యన్ మనుష దేవానాం, మానవుల కన్నా గొప్పవాళ్ళు, సూపర్ హ్యూమన్స్ అంటే దేవతలు. మళ్ళీ సరీసృప, సరీసృప అనే దానికి ఏమిచ్చారు తెలుగులో వర్డ్? రెప్టైల్స్, సర్పాలు. పత్తత్రీనాం అంటే పక్షులు. అండ్ దాని తర్వాత ఇవన్నీ కాకుండా మళ్ళీ అక్కడ మనకి సంవ్యూహం అంటే వేరే డివిజన్స్, సర్గాలు. దేనికి? గర్భ, ఎంబ్రోయానిక్ అంటే గర్భంలోంచి వచ్చేవి. పర్స్పిరేషన్, పర్స్పిరేషన్ కి స్వేద అనే దానికి తెలుగులో ఏం వర్డ్ చెప్పారు? చెమట. ఏమన్నారు మాతాజీ స్వేద అనే దానికి? చెమట. చెమట. దాని తర్వాత ద్విజ, ట్వైస్ బాన్. దాని తర్వాత ఉద్భిదాం. ఉద్భిదానికి అంటే ఈ మొత్తం ఈ లోకాల్లో, అంటే ఈ మానవులే కాకుండా మానవుల కన్నా తక్కువ వాళ్ళు, మానవుల కన్నా పైన ఉన్న వాళ్ళు దేవతలు. దాని తర్వాత ఈ రకరకాల జన్మలు తీసుకునేవాళ్ళు, అంటే మనకి గర్భంలోంచి, చెమటలోంచి, ఇవన్నీ మనకి రకరకాలుగా జన్మ తీసుకునేవాళ్ళు వేరే వేరే లోకాల్లో. వీళ్ళు ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉంటున్నారు ఇప్పుడు మీరు ప్రహ్లాద స్తుతి చదువుతున్నప్పుడు, ఇన్ఫాక్ట్ నరసింహ అవతరించినప్పుడు మీకు అక్కడ అన్ని లోకాల వాళ్ళు నరసింహాన్ని ప్రే చేస్తున్నారు అని చెప్పేసేసి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. అంటే అక్కడ ఎన్నెన్ని లోకాలు ఉన్నాయంటే అందరు కూడా నరసింహాన్ని చూసి ఆశ్చర్యపడి ఆయనకి ప్రే చేస్తున్నారు అన్నమాట. సో అట్లా కింపురుష లోకం ఉంది, అంటే వాళ్ళు మనుషులు లాంటి వాళ్ళే కానీ కొంచెం మనుషుల కన్నా తక్కువలో ఉంటారు, హైట్ లో కానీ దేంట్లో కానీ. కింపురుష లోకం అంటారు, దేవలోకం అంటారు, మధ్యలో మనకి గంధర్వ లోకం అంటారు. దాని తర్వాత
మీకు కింద లోకాల్లో అయితే సర్పాలు ఉన్నాయి, దానవులు రాక్షసులు ఉన్నారంటారు. మనకు భూలోకం మీద సముద్రంలో రకరకాల జీవరాశులు ఉన్నారు. మన పక్షులే కాదు, మనకి జంతువులే కాదు, చేపలే కాదు, ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నిటికీ కూడా ఎలా సృష్టి జరిగింది, ఏ కేటగిరీస్ కింద వీళ్ళందరూ వస్తారు, ఏ సర్గాల కింద వాళ్ళు వస్తారు, వాళ్ళ తరాల గురించి నాకు వివరించమని అని అడుగుతారు. 28వ శ్లోకం మాతాజీ. ఇది అడిగాక దీంట్లో ఏమడుగుతారంటే వేరే వేరే అవతారాలు, గుణ అవతారాలు. ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయి మాతాజీ, ఎవరన్నా చెప్పగలుగుతారా? టైప్స్ ఆఫ్ ఇన్కార్నేషన్స్ 6 రకాలు మాతాజీ. చెప్పండి మాతాజీ. గుణావతారము, లీలావతారము, మన్మంతావతారము, మళ్ళా గుణ, లీలావతారము, మన్వంతర, మళ్ళీ మన్వంతర, పురుషావతారం మాతాజీ, శక్తి ఆవేశ అవతారం, ఇంకొకటి లీలావతారం, లీలావతారం మాతాజీ, లీల కాదు మాతాజీ, యుగ అవతారం. యుగ అవతారం. సో దాంట్లో ఈ గుణ అవతారాలు, ఎవరు గుణ అవతారాలు ఉన్నవాళ్ళు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాతాజీ. సో త్రిగుణాలకి అధిపతులైన అవతారాలు ఇవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. సో ఇది అడుగుతారు ఇప్పుడు వెదర్ల వారు. ఏమడుగుతారంటే ఈ గుణ అవతారాల గురించి నాకు వర్ణిస్తూ వాళ్ళు చేసిన గొప్ప గొప్ప లీలలు ఏమిటి, మెగ్నానిమస్ యాక్టివిటీస్, వాళ్ళు చేసే లీలలు ఏమిటి, అవన్నీ కూడా నాకు వర్ణించమని అడుగుతారు. ఇప్పుడు మీకు ఇంచుమించు ఈ ప్రశ్నలన్నీ సేమ్ ఇంకెవరు అడిగినట్టు అనిపిస్తుంది మాతాజీ. ఈ ప్రశ్నలన్నీ ఇంకెవరు కూడా సేమ్ ఇలానే అడుగుతుంటారు. ఎవరు వాళ్ళు? పరిషిత్ మహారాజు, సుఖదేవ గోస్వామిని అడిగింది మాతాజీ. అదే. సో ఈ టాపిక్స్ ఏమిటంటే ఎంత ఆనందకరమైన టాపిక్స్ అంటే విషయాలు, అంటే భక్తులకి ఇవన్నిటి గురించి కనుక్కోవాలని, అవన్నిటి గురించి వినాలని, అది వింటేనే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అందుకనే పరీక్షిత మహారాజు కూడా ఇంచుమించు ఇలాంటి ప్రశ్నలే శుక మహర్షిని అడుగుతారు. అవును, వాళ్ళు అడుగుతారు. సో హియర్ ఇక్కడ ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణ అవతారాలు. వాళ్ళు ఇక్కడ ఈ సృష్టికి మనకి బ్రహ్మ అంటారు. మనకి మెయింటెనెన్స్ కోసము, చూసుకోవడానికి, పరిపాలించడానికి విష్ణు అంటారు. మళ్ళీ విధ్వంసానికి, ప్రళయానికి శివ అంటారు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఫైనల్ అథారిటీ కాదు. దానికి తెలుగులో ఏం రాశారు మాతాజీ, భాష్యంలో రాశారు చూడండి, ఆ లైన్ చదవండి, ఇది పొరపాటు. హరే కృష్ణ మాతాజీ. చర్మాధికారము సృష్టి స్థితి లయములకు ప్రధాన దేవతలైనను చర్మాధికారం మాత్రము వారికి లేదు. లేదు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడే చర్మగమ్యము, సర్వకారణ కారణము అయి ఉన్నాడు. అతడే సమస్తమునకు చర్మ ఆశ్రయ స్థానము, ఆశ్రయుడు. హరే కృష్ణ. ఈ మొత్తం సృష్టి స్థితి ప్రళయానికి వీళ్ళు ముగ్గురు గుణావతారాలు ఉన్నా, కానీ అందరికన్నా టాప్ మోస్ట్ మొత్తం అధికారం ఉన్నాళ్ళు, అన్నిటికీ సర్వకారణ కారణమైన వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడే. ఆయననే అందరికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. ఈ అన్ని అవతారాలు కూడా ఆయనకు అధీనంలో, ఆయన కిందనే ఉంటాయి, ఆయన నుంచే వచ్చాయి. శ్రీకృష్ణ అనేది అవతారి అంటారు. ఆయనలోంచి అన్ని అవతారాలు వస్తాయి. ఇవన్నీ ఒక్కొక్క కార్యం కోసమని, ఒక్కొక్క లీల కోసమని, ఒక్కొక్క పని కోసమని రకరకాల అవతారాలు ఇస్తారు. కానీ అన్నిటికీ ఫైనల్ గా, అల్టిమేట్ గా షెల్టర్, ఆశ్రయం అనేది శ్రీకృష్ణ. అది చెప్పాక 29th శ్లోకం ఒకటి చదువుదాం మాతేజీ. వర్ణాశ్రమ విభాగంశ్చ రూపశీల స్వభావతః ఋషీణాం జన్మ కర్మాణి వేదస్య చ వికర్షణం
ఎవరన్నా చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వర్ణాశ్రమ విభాగచ్చ రూపశిల రూపశిల స్వభావ స్వభావత ఋషీణాం జన్మ కర్మాణి వేదస్య చ వికర్షణం. మునివర్య, మానవ సంకుల వర్ణములు ఆశ్రమములు అనువానిని లక్షణములు స్వభావము మానసిక సమత్వము ఇంద్రియ నిగ్రహం అనువాని దృష్ట వర్ణింపుడు మహర్షుల జన్మకు మరియు వేద విభాగములను. మాతాజీ కొంచెం పైకి ఉంటారా మాతాజీ? ఇక్కడ నాలుగు వర్ణములు ఉన్నాయి, నాలుగు గూర్చియు దయతో మాతాజీ. అది అది చదవాల్సిన పని లేదు మాతాజీ, మనకు భాష్యం చదవాల్సిన పని లేదు, మనకి ఓకే మాతాజీ. సో ఇప్పుడు మనకి నాలుగు రకాల నాలుగు వర్ణాలు ఉన్నాయి, నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. అయితే ఇక్కడ తను అడిగిన ప్రశ్నలు మనకు తెలుసు, అందరికి వర్ణాలు ఏంటో తెలుసు, ఆశ్రమాలు ఏంటో తెలుసు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల తర్వాత బ్రహ్మచర్యం గృహస్థాశ్రం వానప్రస్థ సన్యాస, ఇవి మనకు ఆశ్రమాలు, ఇవి నాలుగు వర్ణాలు. కానీ ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ వర్ణాశ్రమములో వాళ్ళ వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఒక్కొక్క వర్ణం వాళ్ళది లక్షణం ఎలా ఉంటది, వాళ్ళ స్వభావం ఎలా ఉంటది, వాళ్ళ మనస్సు స్థితి ఎలా ఉంటది, వాళ్ళ ఇంద్రియ మీద నిగ్రహం ఎలా ఉంటది, అవన్నీ వర్ణించమంటారు. ఇప్పుడు ఏంటంటే బ్రాహ్మలు బ్రాహ్మన్స్ అంటాం, అయితే వాళ్ళది ఒక లక్షణం ఉంటది, వాళ్ళది ఒక స్వభావం ఉండాలి, వాళ్ళది ఒక వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో దానికి ఒక లాంటి ఒక పద్ధతి ఉంటది, వాళ్ళలో కొన్ని గుణాలు ఉండాల, వాళ్ళ మనసు ఎలా నిగ్రహంలో ఉండాలో, వాళ్ళ ఇంద్రియాలు ఎలా నిగ్రహంలో ఉండాలో అవన్నిటినీ వర్ణించమని అడుగుతారు. శూద్రులు, శూద్రుల గురించి చెప్పమంటారు, వాళ్ళ లక్షణం ఎలా ఉంటది, వాళ్ళ స్వభావం ఎలా ఉంటది, వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి. సేమ్ అదే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ లక్షణాలు ఈ స్వభావము ఇవన్నీ వివరించినప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఇలా ఉంటేనే వాళ్ళు ఆ వర్ణానికి చెందిన వాళ్ళు, ఆ ఆశ్రమానికి చెందిన వాళ్ళు అన్నట్టు. అంటే ఇప్పుడు కృష్ణ ఈ వర్ణ ధర్మ సృష్టించినప్పుడు ఆయన ఏ ఆధారం మీద ఇది సృష్టించారు? జన్మతోనే ఎవరన్నా బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు అవుతారా? లేదు మాతాజీ. సో మనకి భగవద్గీతలో శ్లోకం ఉంది 4.13 శ్లోక, ఎవరన్నా తెలుసా? తెలిస్తే చెప్పండి మాతాజీ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. చాతుర్వర్ణాలు ఎలా సృష్టించారన్న, మయా సృష్టం నేనే సృష్టించాను, కానీ ఎలాగా గుణకర్మ విభాగశః, వాళ్ళలో ఆ పర్సన్ లో ఆ వ్యక్తిలో ఆ గుణం ఉందా, అండ్ ఆ కర్మ అంటే ఆ పర్టికులర్ యాక్టివిటీ ఆ వర్ణానికి చెందిన కార్యం ఆయన చేస్తున్నాడా లేదా. బై బర్త్ ఎవ్వరు బ్రాహ్మలు కాని వైశ్యులు కాని క్షత్రియులు కాని కాదు, వాళ్ళల్లో ఉన్న గుణాలతోని వాళ్ళల్లో వాళ్ళు చేసే కార్యంతోనే వాళ్ళు ఆ కేటగిరీ కింద వస్తారు. సో కృష్ణ సృష్టించిన వర్ణాశ్రమము వర్ణధర్మ జన్మతో సంబంధించింది కాదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అదొక దాన్ని ఏమంటారు, ఆ వర్ణం అనేది ఆ కాస్ట్ సిస్టమ్ అనేది జన్మతోనే ఐడెంటిఫై చేసేస్తున్నారు, మేం బ్రాహ్మణులం మేం వైశ్యులం మేం శూద్రులం, బై బర్త్ కానే కాదు. దాని గురించే ఇక్కడ విదురుల వారు అడుగుతున్నారు, నువ్వు నాకు ఆ ప్రతి వర్ణాది ఆశ్రమంది అన్ని చెప్పు, లక్షణం ఎలా ఉంటది, స్వభావం ఎలా ఉంటది, వాళ్ళ మైండ్ ఎలా ఉంటది. దీని గురించి ఒక ఉదాహరణ ఏంటంటే యుధిష్ఠిరికినో దుర్యోధనికి పోటీ వస్తుంది ఒక స్టేజ్ లో, ఎవరు యువరాజులు అవుతారు అనేసి దాన్ని టెస్ట్ చేయడానికి ఎవరైతే యోగ్యులో ఈ యువరాజు పదాని కోసం అని చెప్పి విదురుల వారే ఒక టెస్ట్ పెడతారు వాళ్ళిద్దరికి. ఒకే ఒక నేరం అన్నమాట, ఈ ఒక బ్రాహ్మణుడు ఒక క్షత్రియ ఒక వైశ్య ఒక శూద్ర వీళ్ళు నలుగురు కలిసి ఒక మనిషిని చంపేస్తారు. కావాలని అది ఒక సిచ్యువేషన్ లాగా తీసుకొచ్చి పెట్టి ఈ నలుగురు ఒక మనిషిని చంపారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏ దండ ఇవ్వాలా, ఎలా పనిష్ చేయాలా అని చెప్పి విదురుల వారు దుర్యోధన్ని అడుగుతారు, యుధిష్ఠిరిని అడుగుతారు. దుర్యోధనుడు అయితే నలుగురిని చంపేయాలా, ఎందుకంటే నలుగురు ఒకే సిన్ని చేశారు కదా, ఒకే పాపం చేశారు కదా, నలుగురిని చంపేయాలా అంటాడు. కానీ అది యుధిష్ఠిరు వాళ్ళ వాళ్ళ వర్ణానికి సంబంధించిన
ఆ లక్షణం చూసి ఎవరికి ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వాలా, ఎవరికి తక్కువ పనిష్మెంట్ ఇవ్వాలా అని చెప్తారు. ఎవరికి అందరికన్నా ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వమంటారు మాతాజీ? చేశారంటే వాళ్ళకి ఎక్కువ. శూద్రుల గుణం వేరు, శూద్రుల స్వభావం వేరు, వాళ్ళకి అజ్ఞానం వేరు, అంటే వాళ్ళకి జ్ఞానం తక్కువ ఉంటది. సో అందరికన్నా తక్కువ వాళ్ళకి ఇవ్వమంటారు, బ్రాహ్మణులకి అందరికన్నా ఎక్కువ ఇవ్వమంటారు. సో అదే ఇక్కడ విదురుల వారు అడిగేది ఏంటంటే ఎలా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్ణంలో, అది చెప్పమని డీటెయిల్ గా అడుగుతూ, అది అయినాక ప్రతి వర్ణం వాళ్ళకి, ప్రతి ఆశ్రమం వాళ్ళకి కూడా వాళ్ళ మెంటల్ ఈక్విలిబ్రియం అంటే వాళ్ళ మనస్థితి ఎలా ఉండాలి, వాళ్ళ చైతన్యం అంటే వాళ్ళ చిత్తం ఎలా ఉండాలి, దాంతోపాటి ఇంద్ర నిగ్రహణ అంటే సెల్ఫ్ కంట్రోల్ బ్రాహ్మణులకి అంతకన్నా ఎక్కువ ఉండాలి. గృహస్థాశ్రమం వాళ్ళు, వాళ్ళకి ఎంజాయ్మెంట్ అలౌడ్ కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు, నియమాల ప్రకారంగా ఇంద్ర తృప్తి చేసుకోవచ్చు. అదే సన్యాసులకి అందరికన్నా ఎక్కువ, బ్రహ్మచారులకి అందరికన్నా ఎక్కువ మనకి చిత్తశుద్ధి ఉండాలి, వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అందరికీ ఉండాలి. శాస్త్ర ప్రకారంగానే వాళ్ళు ఏదన్నా చేసుకోవచ్చు, కానీ అందరికన్నా ఎక్కువ ఉండాల్సిన వాళ్ళు మనకి బ్రహ్మచారులు, సన్యాసులు. అదే విధంగా బ్రాహ్మణులు, క్షత్రియులు వాళ్ళకి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు పరిపాలించాలంటే వాళ్ళు ఎమోషనల్ గా భావంలో కొట్టుకుపోతే కుదరదు అనమాట. సో ఇలా అన్ని చెప్పమని చెప్పేసి అడుగుతారు. అండ్ ఇక్కడ ఆయన పర్పట్లో ఆయన గురించే రాసింది ఇక్కడ, ఎందుకంటే విదురుల వారు ఎవరికి పుడతారు? శూద్రులకు మాతాజీ, దాసికి. శూద్ర వాళ్ళ మదర్, వాళ్ళ అమ్మగారు శూద్ర, దాసి ఆవిడ. మళ్ళీ నాన్నగారు ఎవరు మరి? వ్యాసుడు, వ్యాస భగవాన్. కానీ ఆయన శూద్ర మదర్ కి పుట్టిన, ఒక మదర్ శూద్రి శూద్ర అని అయినా ఆయన గుణం ఎలాంటిది విదురులది? బ్రాహ్మణుల గుణం మాతాజీ, మహాత్ముడు. మహాత్ముడు, విదుర్ మహాత్మ అంటారు, విద్వానులు అంటారు, ఎందుకంటే ఆయన గుణం అట్లాడిది, ఆయన స్వభావం అట్లాడిది, న్యాయము అన్యాయము ధర్మము అధర్మము అన్ని తెలిసి అట్లనే రాజు ధృతరాష్ట్రుడు కూడా ఎప్పుడు కూడా కరెక్ట్ సలహాలు ఇస్తారు కాబట్టి ఆయన పొజిషన్ ఈవెన్ దో మదర్ శూద్ర అయినా ఆయన పొజిషన్ బ్రాహ్మణుల కిందనే వస్తుంది. అండ్ దాని తర్వాత అది అడిగినాక దీంట్లో ఇంకొక ప్రశ్న అడుగుతారు, అందరు ఋషులది, గొప్ప గొప్ప ఋషుల జన్మ గురించి నాకు చెప్పండి. అండ్ ఆ ఋషుల జన్మతో పాటు ఇంకా వేదాలు, దాని వేరే వేరే విభాగాలు ఆవన్నిటి గురించి చెప్పండి అంటారు. ఇప్పుడు మహాభారతం కూడా ఒక పంచమ వేదం అంటారు. ఎందుకంటారు పంచమ వేదం? ఎందుకంటే దాంట్లో భగవద్గీత ఉంది, కృష్ణ పలికిన యూనో భగవంతుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఉన్నాయి. అయితే భగవద్గీత మెయిన్ నాలుగు, మహాభారతం మెయిన్ నాలుగు వేదాల్లో రాదు. మనకి ఉన్న మనకు మెయిన్ వేదాల్లో ఉండే సామవేద, యజుర్వేద, ఋగ్వేద, అథర్వవేదాలు రాకుండా పంచమ వేదం ఏంటంటే దీంట్లో ఒక కథలాగా, మహాభారతం అనేది ఒక మొత్తం కథలాగా ఉంది కాబట్టి అది స్త్రీలకి, శూద్రులకి, ద్విజబంధువులకి ఎందుకు అనేసి అంటే అది కొంచెం సులభంగా అర్థమవుతుంది. ఒరిజినల్ గా వేదాలని చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా చాలా ఎక్కువ నాలెడ్జ్ అని ఉండాలి, ఇంకా మనకి అర్థం చేసుకునే కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉండాలి. మాతాజీ వేదాలు చదవాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలంటే గురువుల కింద చాలా దీక్షగా చాలా నిష్టగా మనం వాళ్ళని విని నేర్చుకుంటేనే వస్తుంది. అదే మహాభారతం అంటే ఒక కథలాగా ఉంటది కాబట్టి చాలా మందికి సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు వర్త్లెస్ చిల్డ్రన్ ఆఫ్ ద హయ్యర్ సెక్షన్, వర్త్లెస్ అంటే ఇప్పుడు ఉంటారు కొందరు చాలా మంచి మంచి కుటుంబాల్లో పుడతారు, డబ్బులున్న కుటుంబాల్లో పుడతారు, చదువుకున్న కుటుంబాల్లో పుడతారు, కానీ వాళ్ళ స్వభావం ఎలా ఉంటదంటే అది ఆ కుటుంబానికి తగినట్టు ఉండదు. ఇప్పుడు బ్రాహ్మణులు అంటారు, బ్రాహ్మణులు అనేవాళ్ళు వాళ్ళు జంజ వేసుకున్నాక గాయత్రి చెయ్యకుండా మిగతా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్లు ఎంజాయ్మెంట్లు ఉంటే వాళ్ళు జస్ట్ నేమ్ సేక్ బ్రాహ్మణస్. సో కొంతమంది పెద్దలు పాటిస్తున్నా పిల్లలు పాటించరు, దానికి మంచి మంచి కుటుంబాల్లో ఉంటారు కానీ ఏ లక్ష అంటే ఏ పద్ధతులు పాటించరు. సో అట్లాంటి వాళ్ళకి ఈ మహాభారతంలో ఆ కథగా విని అక్కడ అన్ని ఆ క్యారెక్టర్స్ ని అక్కడ ఉన్న పాత్రల్ని అర్థం చేసుకొని ఒక్కొక్కళ్ళ బిహేవియర్ అర్థం చేసుకుంటే ఏంటి అసలు కరెక్ట్ పద్ధతి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, పద్ధతి ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అదే ప్రభుపాదులు వారు రాస్తారన్నమాట. ఎందుకంటే లెస్ ఇంటెలిజెంట్ మందబుద్ధులకి
ఏంటంటే ఈ వేదిక్ ఇన్స్ట్రక్షన్స్ ఈ వేదాల్లో ఏం చెప్పారో సింపుల్ గా మహాభారతం చదువుకుంటే వచ్చేస్తుంది. అదొక కథలాగా ఉంటుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం కూడా సులభం అవుతుంది. సో ఇది ఈ రోజు దాకా మనకి ఈ రోజు మనం చూసిన శ్లోకాల్లో విదురుల వారు అడిగిన ప్రశ్నలు. రేపు ఇంకొన్ని శ్లోకాలు చూద్దాం, ఆయన ఏమేమి అడుగుతారో, ఏమేం ప్రశ్నలు ఇంకా అడగబోతారు అనేది. దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్ లోనే మనకి దాని సమాధానాలు వస్తాయి. కానీ ఈ ప్రశ్నలు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కాబట్టి మనం దీన్ని రేపు ఇంకొన్ని శ్లోకాలు చదువుదాం మాతాజీస్. ఇప్పుడు ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాతాజీస్. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. వర్ణ సంకర వర్ణాశ్రమ రెండు ఒకటేనా మాతాజీ? లేదు, వర్ణ సంకరులు అంటే ఎవరు మాతాజీ? అన్వాంటెడ్ చిల్డ్రన్. వర్ణ సంకర అనేది అన్వాంటెడ్ చిల్డ్రన్ అంటే ఏంటంటే మాతాజీ, మీకు ఫస్ట్ చాప్టర్ భగవద్గీతలో అర్జునుడు ఏమంటాడు, నేను యుద్ధం చేయడానికి ఇదొక కారణం ఇస్తారు, స్త్రీ దూషాంటి అంటే నేను అంత యుద్ధంలో మొగోళ్ళని చంపేస్తే స్త్రీలు లేడీస్ ఒక్కళ్ళు ఉండిపోతారు, వాళ్ళైనప్పుడు దూషం అంటే వాళ్ళకి ఎలా అంటే ఇంకెవరు సపోర్ట్ లేనప్పుడు ఎవరెవరితోనో వాళ్ళు తిరుగుతారు, ఎవరు లేకుంటే ఎవరెవరితోనో ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళకి పుట్టే పిల్లల్ని వర్ణ శంకరాస్ అంటారు. అంటే ఒక సంబంధాలు పెట్టుకోవడం మాత్రమే, ఇతర సంబంధాలు పెట్టుకోవడం, ఇతర సంబంధాలు పెట్టుకోవడం, ఇతర సంబంధాలతో వచ్చే పిల్లల్ని వర్ణ శంకర అంటారు మాతాజీ. అవును మాతాజీ, ఆడవాళ్ళు వేరే సంబంధాలు పెట్టుకోవడం అని అంటున్నారు. కరెక్ట్, ఆడవాళ్ళు ఈవెన్ మాతాజీ, ఈవెన్ ఇఫ్ యు సీ వేదిక్ ట్రెడిషన్ లో పెళ్లి అనేది ఒక పద్ధతిగా చేసుకొని గర్భధాన సంస్కార చేసుకుంటేనే పుట్టే పిల్లలు చక్కగా పద్ధతిగా ఉంటారు అంటారు. ఎందుకంటే పుట్టేటప్పుడు పుట్టే దానికన్నా ముందు కూడా మదర్ ది ఫాదర్ ది అమ్మా నాన్న ఇద్దరు కాన్షియస్ ఎలా ఉంటుందో పిల్లల్లో ఆ గుణాలు వస్తాయంటారు. ఈ వర్ణ శంకరాస్ అనేది అంటే ఊరికే ఇంద్రతృప్తి కోసం ఎవరంటే వాళ్ళతో సంబంధాలు చేసుకుని పుట్టే పిల్లల్ని వర్ణ శంకర అంటారు. అర్జున్ అందుకే అంటాడు, ఇది ఒక రీజన్, వర్ణ శంకరులు అంతా వచ్చేస్తారు, మొత్తం మన సొసైటీ అంతా దూషితులైపోతుంది అనేసి నేను చంపనంటారు. సో ఈ వర్ణ ఆశ్రమ అనేది మాతాజీ మనకి వర్ణాలు ఆశ్రమాలు, ఫోర్ కాస్ట్స్ ఫోర్ ఆశ్రమ్స్ అంటే మన గ్రహస్థ బ్రహ్మచర్య అవన్నీ. వర్ణ శంకర అంటే అన్వాంటెడ్ చిల్డ్రన్ అన్నమాట. ఇంకొకటి మాతాజీ, అథతో బ్రహ్మ జిజ్ఞాస, అదొకటి కొంచెం ఎక్స్ప్లెయిన్. అథతో బ్రహ్మ జిజ్ఞాస, జిజ్ఞాస అంటే మాతాజీ ఇన్క్విజిటివ్నెస్. ఐఎమ్ బ్రహ్మన్, బ్రహ్మ జిజ్ఞాస అంటే హూ ఆమ్ ఐ అనే దానికి, నేను ఎవరిని, నేను ఒక స్పిరిట్ సోల్ని అనేది ఏంటంటే మనకి మానవ జన్మలో వచ్చే ఇదొకటే లక్ష్యం మాతాజీ. అథతో బ్రహ్మ జిజ్ఞాస అంటే హూ ఆమ్ ఐ, ఐఎమ్ ఎ స్పిరిట్ సోల్ అనేది తెలుసుకోవడము, అది రియలైజ్ అవడానికి అంటే అది అనుభవించ తెలుసుకునేస్తాం. మనం అందరూ ఆత్మలం అని అందరికీ తెలుసు, గీత చదివి ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఇయర్స్ నుంచి మనం ఆత్మలం అని తెలుసు. కానీ మనం ఆత్మలు అనే అనుభవం మనకు వచ్చే వరకు మనం ఈ ఆధ్యాత్మికమైన పాత్రలు వెళ్తున్నప్పుడే మనకు అది వస్తుంది కాబట్టి దాన్నే అంటారు ఎన్క్వైరింగ్ ఇన్ టు ద సెల్ఫ్ ఈజ్ అథతో బ్రహ్మ జిజ్ఞాస. హూ ఆమ్ ఐ, ఐఎమ్ ద స్పిరిట్ సోల్. హరే కృష్ణ మాతాజీ. నేను ఒక ఉపన్యాసంలో విన్నాను మాతాజీ, భరద్వాజ ముని 300 సంవత్సరాలు తపస్సు చేసినా గానీ ఒక రేణువంతా కూడా తెలుసుకోలేదట మాతాజీ. ఇంకా మన కాలం ఎంత, మనం ఎంత మాతాజీ? దాని గురించి ప్రభుపాదులు వారు చాలా చక్కగా ఒక వాళ్ళకి సమాధానం చెప్పారు. ఎన్ని జన్మలు ఎత్తాలో మేము కృష్ణ కాన్షియస్, కృష్ణ భావనామృతంలో రావడానికి తెలుసుకోవడానికి అంటే 1 మినిట్ అంటారు ఆయన ఆ లెక్చర్ లో, 1 నిమిషం చాలు అంటారు. ఈ 1 జన్మ చాలు మనం కృష్ణకి వెళ్ళిపోవడానికి అంటారు. ఎందుకంటే మనము ఒక సంకల్పం తీసుకొని చాలా సిన్సియర్ గా దాంట్లో మనం కృష్ణకి ఫుల్ గా శరణాగతి పొంది అంటే ఆయన శరణానికి లొంగిపోయి ఆయనకి ఆత్మ నివేదనం చేసుకొని మనము నిష్టగా శ్రద్ధగా చేస్తే మాతాజీ, మనం ఒక్కళ్ళే ప్రయత్నం చేయడం కాదు కాదు మాతాజీ, ఎందుకంటే మన ప్రయత్నంతో పాటు మనకి కృష్ణ ఒక కరుణ, ఆయన ఒక అనుకంప దొరుకుతుంది కదా మాతాజీ, దాంతో మనకు సులభంగా అవుతుంది. అండ్ ఇది మనకి ఆత్మ మనకి ఆ అనుభవం వచ్చేది మాతాజీ, అదేం పెద్ద కష్టం కాదు మాతాజీ. మనలో శుద్ధి జరిగింది అంటే అది ఆటోమేటిక్ గా ఆత్మ లక్షణం మనకు బయటికి ప్రకటిస్తుంది మాతాజీ. అది మనం కొత్తగా నేర్చుకోవాల్సినవి ఏమీ లేవు, ఆత్మలో ఉన్నవే అవన్నీ, మన లోపల ఉన్నవే అవన్నీ. అది ఊరికే మనం మన అనర్థాలన్నీ మనం తొలగించుకుంటే అది ఆటోమేటిక్ గా మనకు ప్రకటన అయిపోతుంది.
సో ప్రభుపాద అన్నారు ఒక్క జన్మ చాలు, ఈ జన్మలోనే మీరు కృష్ణ దగ్గరికి వెళ్ళొచ్చు, నేను ఇన్ని పాపాలు చేస్తాను, నేను సరిగా చెయ్యట్లేదు అంటే. మాతాజీ ఒక గురువు గారు ఒక, నేను పేరు మర్చిపోయాను కానీ ఆయన ఒకటే మాట అంటారు, ఇప్పుడు ఏ సేవ మనకే డౌట్ వస్తుంది, సేవ కూడా మనం పర్ఫెక్ట్ గా చేయలేకపోతున్నాం, చాంటింగ్ కూడా పర్ఫెక్ట్ గా చేయలేకపోతున్నాం, అవన్నీ కృష్ణకి తెలుస్తాయి, మనకి తెలుస్తున్నాయి మనం ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాం ఎంత ఇంపర్ఫెక్ట్ గా. కానీ కృష్ణ ఇప్పుడు ఆ కార్యం మీరు ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారని చూడనంట మాతాజీ. ఒక్కొక్కసారి అది పర్ఫెక్ట్ గా లేకపోతే మీరు ఎంత ఆతృతగా ఎంత ఈగర్ గా ఎంత సిన్సియర్ గా చేస్తున్నారనేది చూసి కూడా మార్కులు వేసేస్తాడు. సో మనది మన అటెంప్ట్ ఏంటంటే సిన్సియారిటీ, చాలా ఈగర్ గా, చాలా ఏంటంటే నేను కృష్ణానికి సేవ చేయాలన్న భావనగా మనం చేస్తే చాలంట మాతాజీ, ఆయన అది క్వాలిఫై చేసేస్తారు మనకి. సో మనము ఎంత చేయగలుగుతాం అనేది మనం ఆలోచించాల్సిన పని లేదు మాతాజీ. ఎందుకంటే కృష్ణ యాడ్ చేసే మనకి గ్రేస్ పాయింట్స్ చాలా ఉన్నాయి దాంట్లో. కాజ్లెస్ మర్సీ అంటాం కదా మాతాజీ, ఆయన ఏ కారణం లేకుండా కూడా ఆయన ఆయన మర్సీ అనేది, ఆయన దాన్ని ఏమంటారంటే ఆయన కృప అనేది మన మీద ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇది చేస్తూనే ఉంటారు. కాబట్టి మన భయపడాల్సిన అది. సో మనకి ఆ టెన్షన్ ఏం పడనక్కర్లే, మేము ఎన్ని జన్మలు ఎత్తాలనేసి మనం సిన్సియర్ గా చేస్తే మిగతా పాయింట్స్ కృష్ణ వేస్తారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కట్వాంగ మహర్షి ఒక గడియలనే భగవద్ అనుగ్రహం పొందుతాడు కదా మాతాజీ. అదే కట్వాంగ మహారాజ్ దగ్గర ఒక గడి అంటారు, అయితే అందుకే భూలోకం మీదకి వస్తారు. అంటే ఆ దేవలోకంలో ఒక గడి అంటే ఇక్కడ భూలోకం మీద ఒక 3 రోజులైనా ఉంది ఆయనకు టైం. సో ఆ 3 రోజుల్లో కూర్చొని ఇక్కడ ఆయన మొత్తం శుద్ధి చేసుకుని వెళ్ళిపోతాడు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. మాతాజీ మీరు ఇందాక చెప్పినట్టుగా అంటే బై బర్త్ ఎవరు బ్రాహ్మన్స్ వైశ్యాస్ అట్లా కాదు, ఐ మీన్ వాళ్ళ ఆచరించే పద్ధతి బట్టి అది. సో మాతాజీ అలాగే సేమ్ టైం ఇప్పుడు స్క్రిప్చర్స్ వైజ్ నేను అడుగుతుంది, నార్మల్ గా మనం అనుకోకూడదు కాకుండా స్క్రిప్చర్స్ వైజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ స్క్రిప్చర్స్ యాక్సెప్ట్ చేస్తాయా, అది రాంగ్ గా మాతాజీ? చేస్తాయి మాతాజీ. శాస్త్రంలో దీనికి ఒక్కొక్క హై కాస్ట్ బాయ్ లో కాస్ట్ గర్ల్ ని పెళ్లి చేసుకోవడము, లో కాస్ట్ మ్యాన్ హై క్లాస్ ఉమెన్ ని పెళ్లి చేసుకోవడం, అన్ని కూడా దానికి ఒక్కొక్క పేర్లు కూడా ఉన్నాయి మాతాజీ. అండ్ అది అలౌడ్, కానీ దాని రిజల్ట్స్ వేరుగా ఉంటాయి మాతాజీ. అలౌడ్ అలౌడ్ అంటే రాంగ్ కాదా? రాంగ్ కాదు మాతాజీ, అలౌడ్ ఉంది. అలౌడ్ ఉంది అంటే అలౌడ్ అంటే ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి అనేసి ఉంది. కానీ దాంట్లో కూడా ఏం రికమెండెడ్ అంటే హై క్లాస్ మెన్ లో క్లాస్ ఉమెన్ ని చేసుకోవద్దని అన్నారు మాతాజీ. హై క్లాస్ మెన్, ఓకే. అంటే ఇప్పుడు వైష్ణవ అబ్బాయి ఒక క్షత్రియ అమ్మాయిని చేసుకోవచ్చు మాతాజీ, చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లనే కాకుండా మనకి కొంతమంది రాజులు అయితే రాక్షస కన్యలను కూడా పెళ్లి చేస్తున్నారు. మన భీములు చేసుకోలేదా మాతాజీ హిడింబిని? అంటే ఓకే, ఇప్పుడు మైషాస్ అబ్బాయి అనుకోండి, నార్మల్ అమ్మాయి అనుకోండి, ఓకేనా వాళ్ళది యాక్సెప్ట్ చేస్తుందా? అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఆ వేదిక దాన్ని ఇప్పుడు కలియుగంలో అప్లై చేయడం చాలా కష్టం మాతాజీ. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు కలియుగంలో నిజంగా చెప్పాలంటే విత్ నో అఫెన్సెస్ బ్రాహ్మణులు అనేవారు ఎవరున్నారు మాతాజీ? అంటే యాక్చువల్ గా ఇప్పుడు మన మనసుకి మనకి ముందేమో అంత నా అంటే అంత నాలెడ్జ్ లేదు, అంటే నాకు మీకు కాదు, కాకపోతే ఎంత కొంత తెలిసిన తర్వాత స్క్రిప్చర్స్ వైజ్ మన లైఫ్ ఉండాలి అనే కోరిక మనకు ఉంటుంది కదా మాతాజీ, అందుకని ఉంటది. కానీ మాతాజీ మీరు బ్రాహ్మణులు క్షత్రియులు అంటే మీరు ఆ వృత్తిలో ఉన్నారా, మీ ఆ కాన్షియస్ లెవెల్ అలా ఉందా? ఇప్పుడు మన ప్రస్తుతంలో కలియుగంలో మన దేశంలో క్షత్రియులు ఎవరు మాతాజీ? మాక్సిమం వాళ్ళే ఉంటారు కదా మాతాజీ. ఎవరు మాతాజీ క్షత్రియులు? ఎవరైతే పోలీస్ వర్గం వాళ్ళు, వాళ్ళు ఆర్మీ వాళ్ళు, గవర్నమెంట్ లో కూర్చున్న మినిస్టర్స్. ఇప్పుడు వాళ్ళు క్షత్రియాలు అన్నామంటే ఓకే, మీరు డిఫెన్స్ వాళ్ళని వదిలేయండి, పోలీస్ వాళ్ళని వదిలేయండి. ఇప్పుడు మన పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ క్లాసే, వాళ్ళు క్షత్రియాల కిందనే వస్తారు. అంటే వాళ్ళు చేసే వృత్తి బట్టి, అంటే వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళు క్షత్రియులు. ఇప్పుడు వాళ్ళ కాన్షియస్ లెవెల్ ఎలా ఉంది మాతాజీ? వాళ్ళ ప్యూరిటీ ఉంటది అక్కడ, అసలే పాలిటిక్స్ పాలిటిక్స్. చైతన్య మహాప్రభు అందుకనే అనేసారు కలియుగంలో అందరూ శూద్రులే. మెయిన్ ఏంటంటే కాన్షియస్ లెవెల్ బాగుండాలి. ముందు ఎందుకు అనేవాళ్ళు అంటే ఇంటర్ కాస్ట్లు ఎక్కువ చేసుకోకండి అంటే కాన్షియస్ లెవెల్ అంటే మన చిత్తం. ఒక్కొక్క కాస్ట్ వాళ్ళకి స్ట్రిక్ట్ గా వాళ్ళు ఫాలో అయ్యేవారు కాబట్టి వాళ్ళ
కాన్షియస్ వేరు ఉండేది, అదే లో క్లాస్ వాళ్ళతో చేసుకుంటే వాళ్ళ కాన్షియస్ లెవెల్ వేరుగా ఉండేది. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం అందరం సోల్ అని మనం యాక్సెప్ట్ చేసాము,